డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ ఘనంగా నిర్వహించారు. రుద్రంగి పట్టణంలోని గ్రామ పంచాయతీ పాలకవర్గం జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు నాయకులు కోవిడ్ నియమాలను పాటిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ పాటుపడాలని భారత ప్రజల సువర్ణ భవిష్యత్తు కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని రచించిన అపార మేధావి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పుట్టినటువంటి అంబేద్కర్ గారు ఆయన పుట్టినటువంటి కాలంలో అనేక అసమానతలు ఉన్నటువంటి సమాజంలో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. ఇప్పటి వరకు కూడా మన చీఫ్ ముఖ్యమంత్రి గారు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు జరిగింది. ఇప్పటికీ కూడా ఎవరు కూడా విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ తన ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో 130వ సందర్భంగా శుభాకాంక్షలు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరోమారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ జయ బిరుదు తెలుపుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం విచ్చేసిన ముందు తరాలకు ఈ వివక్షత అనేది చూపించకుండా ఇంకా మన ముందు తరాలకు మంచి భవిష్యత్తును అందించాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.